హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రాజుభాయ్ తెలుగుటెక్ ఛానల్. ఏంటి భయ్య ఈ మధ్య వీడియోస్ చేయట్లేదని చాలా మంది అడుగుతున్నారు, అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఏంటి వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదని. ఖచ్చితంగా నా లాస్ట్ వీడియో పోస్ట్ చేసి 1 మంత్ పైన అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత మనకి నార్మల్ డేస్ ఓపెన్ అయిపోయాయి కదా. అయితే నా వర్క్ బిజీ కూడా, ఆఫీస్ వర్క్ చాలా బిజీగా ఉంది. అందుకని ఏంటంటే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎక్కడి నుంచి కనీసం హాలిడేస్లో కానీ, లేదంటే పబ్లిక్ హాలిడేస్, మనకి సండేస్ కానీ, సాటర్డేస్ కానీ, లేదా ఫెస్టివల్ టైంలో కానీ, ఇలాంటి టైంలో అయినా కనీసం మంత్కి వచ్చేసరికి ఒక 10 వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. దానిలో భాగంగా ఇవాళ నా ఫస్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను. అదేంటంటే ఇవాళ వచ్చేసరికి నేను రీసెంట్గా ఒక సెల్ఫీ స్టిక్ అయితే పర్చేజ్ చేశానండి. అది ఎందుకంటే మనకి యాక్చువల్గా యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇంతకుముందు నేను కూడా ఈ సెల్ఫీ స్టిక్ అయితే యూజ్ చేసిన రీసెంట్గా నా ట్రావెల్ అయితే పాడవడం జరిగింది. అందుకోసమని ఇంకొక సెల్ఫీ స్టిక్ అయితే తెప్పించుకున్నాను. అది అన్బాక్సింగ్ చేసి ఎవరైనా మనకి యూట్యూబ్లో మన యూట్యూబర్స్ ఉంటారు కదా, బ్లాగ్స్ చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియో అయితే మాత్రం మీరు చివరి వరకు అయితే వాచ్ చేయండి. అలాగే దీన్ని పర్చేజ్ చేయించా లేదా అనేది కూడా, అలాగే దీని ప్రైస్ ఎంత, దీనికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోవాలి. మనం నార్మల్గా మనం యూట్యూబర్స్ అయినా ఎవరైనా ఏం చేస్తుంటాం అంటే షూట్ చేసుకునేటప్పుడు మొబైల్లో ఇలా చేతితో మనం షూట్ చేసుకుంటూ ఉంటాం, ఇలా 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 అని ఇలా. అయితే ఏంటంటే మనకి నార్మల్గా మన వీడియోస్ చూసుకున్నప్పుడు అయితే మనకి యాక్చువల్గా కొంత షేకింగ్ అయితే మనకి నోటీస్ అవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలనుకోండి, మనం జస్ట్ ఏంటంటే ఇలాంటి సెల్ఫీ స్టిక్స్ యూజ్ చేసుకొని మనం వీడియో షూట్ చేసినప్పుడు ఏంటంటే వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, అలాగే మనకి వీడియో స్టెబిలైజేషన్ పెరిగి అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. దానికోసం అయితే మనం సెల్ఫీ స్టిక్ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇంకోటి ఏంటంటే మనం ఫొటోస్ తీసుకునేటప్పుడు అయితే టైమర్ సెట్ చేసుకోవచ్చు, కానీ వీడియో షూట్లో యాక్చువల్గా నార్మల్ బ్లాగ్స్ తీసుకునేటప్పుడు అంటే మనం సింగిల్గా ఉండటం జరుగుతుంది. మ్యాక్సిమం యూట్యూబర్స్ ఎవరు కూడా నాకు తెలిసి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఎస్టెన్స్ ఉంటారు, కానీ నార్మల్గా ఎవరు వీడియోస్ వాళ్ళే షూట్ చేసుకుంటారు. కాబట్టి దీనికి వచ్చే రిమోట్ ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఈ రిమోట్ ఆప్షన్లో మనం కెమెరా సెట్ చేసుకుని మనం ఉంటున్న ప్లేస్ నుంచే మనం దీన్ని ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ అయితే దీనిలో ఇచ్చాడు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో నేను స్మైల్ డ్రైవ్ అనే ఒక సెల్ఫీ స్టిక్ కమ్ ట్రిపోర్డ్ని అయితే నేను మీకు అలా అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది స్మైల్ డ్రైవ్ అనే కంపెనీది అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక క్యాప్షన్ కూడా ఉంది, అదేంటంటే స్మార్ట్ థింగ్ ఫర్ స్మార్ట్ బిగినర్స్ అని ఒక క్యాప్షన్ అయితే వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేశాను, మనం బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ అయితే మనకి యూఎస్బి కేబుల్ అండి, మనం బ్లూటూత్ని ఛార్జ్ చేసుకోవడం కోసం, అలాగే ఇది మాత్రం మొబైల్ హోల్డర్కి అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది 2-in-1గా యూజ్ అయ్యే ఒకటి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రిపోర్ట్, ఇది మనకి ఎక్స్టెండబుల్కి అయితే మనం చూసుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇది స్మైల్ డ్రైవ్ ఎక్స్టెండబుల్ సెల్ఫీ స్టిక్ ట్రిపోర్ట్ విత్ బ్లూటూత్ క్లిక్కర్కి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇది మొత్తం మొబైల్ హోల్డర్కి అయితే మనం చూసుకోవచ్చు. ఫోన్ హోల్డర్, మొబైల్ హోల్డర్ రెండు ఒకటే. అయితే మనకు నార్మల్గా అంటే జస్ట్ కొంచెం లాగి పట్టుకుంటే మనం మొబైల్ పెట్టే విధంగా ఉన్నాయి ఇంతకుముందు వచ్చినాయి. ఇదైతే మాత్రం మనకి స్క్రూతో మనకి చాలా బాగా అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఇది, అలాగే చాలా పర్ఫెక్ట్గా అయితే మొబైల్ని హోల్డ్ చేస్తుంది. ఇది నా మొబైల్ వచ్చేసరికి F11 ప్రో అండి. ఇది కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది నార్మల్ ఇప్పుడు వచ్చే మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే. చూడండి, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 360 డిగ్రీ రొటేట్ బాల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 360 డిగ్రీస్లో మనం వీడియోని అయితే వీడియోని కానీ అయితే ఫోటో ఇమేజెస్ కానీ మనం క్యాప్చర్ చేసుకునే విధంగా అయితే ఇది రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక బ్లూటూత్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి దీనిలో మెయిన్గా వీళ్ళు చెప్తుంది ఇది బ్లూటూత్ క్లిక్కర్గా అయితే దీన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే సైడ్న ఒక ఆన్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ చేయగానే మనకి ఒక బ్లూ కలర్ లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఇదేంటంటే మన మొబైల్కి పేరింగ్ అవుతుందని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొక 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి, జూమ్కి, జూమ్ ఇన్, జూమ్ అవుట్. అలాగే మధ్యలో ఉన్నది వచ్చేసరికి మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయాలన్నప్పుడు యూజ్ అవుతుంది. యాక్చువల్గా నేను డివైస్లో పేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా నేను పర్చేజ్ చేసింది ఏంటంటే స్మైల్ డ్రైవ్ అనే కంపెనీది నేను అమెజాన్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అయితే నేను రిసీవ్ చేసుకున్న కంపెనీ వచ్చేసరికి యూనిటెంగ్ అనే కంపెనీ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను కొన్ని రివ్యూస్ కూడా చూశాను, మ్యాక్సిమం ఇక్కడ చూడండి మనం కొంచెం జూమ్ చేస్తే మనకి బ్లూటూత్ పేర్ అయ్యేటప్పుడు చాలా క్లియర్గా అయితే ఆ కంపెనీ నేమ్ అయితే మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను నా మొబైల్ హోల్డర్ని దీనికి రొటేట్ బాల్ హెడ్కి అయితే అడ్జస్ట్ చేసి మీకు కొన్ని పిక్స్ అయితే తీసి చూపిస్తాను. అలాగే ఈ రిమోట్ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. అలాగే ఇక్కడ ఒకటి చూడండి, మనకి చిన్న అడ్జస్ట్మెంట్ లాంటిది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. కొంచెం మనం ఏదైనా టైట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం టైట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేబుల్ పైన కూడా చాలా చక్కగా మౌంట్ అవుతుంది చూడండి.
అలాగే అవుట్డోర్లో మనం యూజ్ చేసుకోవాలన్నా కొంచెం 3 లెగ్స్ కంఫర్టబుల్గా సెట్ చేసామంటే చాలా మంచి షార్ట్స్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది మొబైల్ని చాలా గట్టిగా హోల్డ్ చేస్తుంది కాబట్టి మనం ట్రావెల్ చేస్తూ సెల్ఫీ స్టిక్ యూజ్ చేసి కొన్ని షార్ట్స్ తీసుకోవాలన్నా కూడా చాలా కంఫర్టబుల్గా అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది మనం రిమోట్ మన పాకెట్లో రిమోట్ పెట్టుకొని యాక్చువల్గా వాళ్ళ వ్లాగ్స్ ఇలాంటివి చేసుకోవాలన్నా కుకింగ్ ఛానల్స్ కానీ లేకపోతే అవుట్డోర్ వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు కానీ చాలా కంఫర్టబుల్గా అయితే మనకి ఇది క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మన పాకెట్లో కూడా ఇది పాకెట్ సైజులోనే మనకి కంఫర్టబుల్గా సెట్ అవుతుంది. పాకెట్ సైజే ఎందుకంటున్నానంటే ఇది మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇది 20.5 సెంటీమీటర్స్ ఉంటుంది కాబట్టి ఇది మనకి చాలా సింపుల్గా మన పాకెట్లో అయితే హోల్డ్ అవుతుంది. అలాగే ఇది స్మైల్ డ్రైవ్ 2-ఇంచ్ సెల్ఫీ స్టిక్ ట్రిపోడ్ విత్ రిమోట్ కంట్రోల్గా అయితే మనం ఇది చూడొచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం సెల్ఫీ స్టిక్స్ పోర్ట్రేట్స్ కానీ లేదా సింగిల్ సెల్ఫీస్ కానీ అలాగే మనం గ్రూప్ సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మెటీరియల్ మనం చూసుకుంటే అల్యూమినియం అలాయ్ విత్ ప్లాస్టిక్ అయితే చెప్పడం జరుగుతుంది. కలర్ అయితే మనం బ్లాక్ కలర్ అయితే చూడొచ్చు. స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒకసారి చూసుకుందాం. ఇది మెటీరియల్ కానీ మనం చూసుకుంటే అల్యూమినియం అలాయ్ విత్ ప్లాస్టిక్ అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత ఇది బ్లాక్ కలర్లో రావడం జరుగుతుంది. యూసేజ్ లెంత్ వచ్చేసరికి మనకి ఇది నార్మల్గా మనం ఫోల్డింగ్ లెంత్లో ఉన్నప్పుడు 20.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అన్లాక్ చేసుకున్నప్పుడు 92 సెంటీమీటర్స్ అయితే మనకి ఇది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎక్స్టెండ్ హైట్ వచ్చేసరికి మనకి 205 mm నుంచి 900 mm వరకు అయితే మనకి ఇది స్టాండ్ పొజిషన్లో అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే మ్యాక్స్ లోడ్ కెపాసిటీ వచ్చేసరికి దీనిపైన మనం ఏదైనా ఒక కెమెరా కానీ మొబైల్ కానీ యూజ్ చేయాలనుకుంటే ఇది అప్ టు 220 grams వరకే ఇది మనకి వెయిట్ని అయితే హోల్డ్ చేసుకునే కెపాసిటీ అయితే దీనికి ఉంటుంది. తర్వాత మనం ఇది చూసుకుంటే దీని ఐటమ్ వెయిట్ కానీ మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి 200 grams అయితే ఇది మనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని మనకి ఇది పాకెట్లో అయితే చాలా సింపుల్గా అయితే హోల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది మనకి రిమోట్ కంట్రోల్తో అయితే వర్క్ అవుతుంది. అలాగే మనం ఇది కంపాటబిలిటీ కానీ మనం చూసుకుంటే అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ విత్ iOSతో వచ్చాయి కానీ లేదా ఆండ్రాయిడ్తో పనిచేసే కానీ మనకి 4.3 అండ్ అబోవ్ ఏదైనా సరే అయితే మనకి కంపాటబిలిటీ అయితే అవుతుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది రిమోట్ మనకి బ్లూటూత్ వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఇది మెయిన్గా వీళ్ళు చెప్తుంది మనకి బ్లూటూత్ క్లికర్గా అయితే వీళ్ళు దీన్ని బాగా పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్షన్ కెమెరాస్లో అయితే మాత్రం ఈ బ్లూటూత్ అనేది మాత్రం వర్క్ అవుతుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ఓవరాల్గా బాక్స్లో కానీ మనం చూసుకుంటే ఒక సెల్ఫీ స్టిక్ ఇవ్వడం జరిగింది, రిమోట్ కంట్రోల్ ఒకటి ఇచ్చారు, తర్వాత ఫోన్ హోల్డర్ ఒకటి ఇవ్వడం జరిగింది, తర్వాత గోప్రో అటాచ్మెంట్ అనేది మనకి యాక్షన్ కెమెరా సెట్ చేసుకోవడం కోసం ఒకటి అయితే ఇచ్చారు, అలాగే మనకి ఛార్జింగ్ కేబుల్ ఫర్ కంట్రోలర్ మనకి మొబైల్ ఛార్జింగ్ మనకి బ్లూటూత్ ఛార్జ్ చేసుకోవడం కోసం అయితే ఒక ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది, యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. తర్వాత ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాయిడ్ మనకి 2-in-1 ఇది యూజ్ అవుతుంది. ఇది మనకి కమ్స్ విత్ రిమోట్ క్లికర్ అండ్ మొబైల్ యాక్షన్ కెమెరా అటాచ్మెంట్ అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత అడ్జస్టబుల్ లెన్స్ వచ్చేసరికి రొటేట్ బాల్ హెడ్తో అయితే రావడం జరుగుతుంది. అప్పుడు 360 degrees వరకు అయితే మనం దీనిలో ఇమేజెస్ కానీ లేకపోతే మనం వీడియో కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది లైట్ వెయిట్ డ్యూరబిలిటీ అంటే మనకి చేతిలో చాలా కంఫర్టబుల్గా మనకి వెయిట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం పాకెట్లో అయినా హోల్డ్ చేసుకొని ట్రావెల్స్ చాలా కంఫర్టబుల్గా అయితే మనం తీసుకెళ్ళచ్చు. తర్వాత హోల్డ్ ఆల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ యాక్షన్ కెమెరాస్ అప్ టు 220 grams వరకు అయితే ఇది వెయిట్ అయితే హోల్డ్ చేయగలుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఓవరాల్ రివ్యూస్ చూసుకున్నా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా నేను దీన్ని 1,199 rupees అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది. అయితే ఇదైతే నాకు వాల్యూ ఫర్ మనీ అని నేను అనుకుంటున్నాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగకుండా కొంత వెయిట్ని కూడా హోల్డ్ చేయగలుగుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు యూజ్ చేసినప్పుడు ట్రైపాడ్ మొబైల్ ఫిట్ చేయగానే బాగా ఉన్నంత వరకు మనం ఎలర్ట్ చేసినప్పుడు ఏంటంటే వెనకబడిపోతూ ఉండేది. ఇదైతే ఆ ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను కొన్ని షార్ట్స్ అయితే అటాచ్ చేశాను. ఇవి నేను కొంచెం ట్రైపాడ్లో ట్రై చేశాను, అలాగే సెల్ఫీ స్టిక్ యూజ్ చేసి వాక్ చేస్తూ తీశాను. ఒకసారి స్టెబిలైజేషన్ కూడా మీరు చూసుకుంటే అవుట్పుట్ ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం స్మైల్ డ్రైవ్ సెల్ఫీ స్టిక్ అన్బాక్సింగ్ అయితే చూసామండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.